আমার দাদুকে ইক্কড় জরিগে ఈ ఉత్సవంలో తాయ তো কথা తన ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్ గా చేస్తాడు లేకపోతే నిద్ర పట్టదు ఏంటమ్మా ఏంటి నా గురించి ఏదో సాడిల్ చెప్తున్నట్టున్నావు ఓ నథింగ్ అబౌట్ యు నువ్వు ఏ భాష మాట్లాడినా నువ్వు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది నువ్వు ఒక హైదరాబాద్ అమ్మాయివని ఏమన్నావు పోరా నువ్వు పోవే హౌ ఇస్ ఇట్ చాలా బోర్ హా ఒకసారి సరికి చూడు ఓ తెలుగు మాట్లాడినా బెంగాలీ కదా వాళ్ళు చెప్పాను కదా 10 సెకండ్స్ నువ్వు కాకుండా ఇంకెవరైనా 97 వయసున్న ఇతని పెదనాన్న చెప్పిన హిస్టరీని కంటస్థం చేసుకుని నాలా అందరికీ చెప్పుకుని తిరుగుతున్నావా ఇలా చూడు దుర్గా పూజ గురించి ఏ ఛానల్లోనూ ఇంత అద్భుతంగా చెప్పుండరు తెలుసా నీకు ఖచ్చితంగా దొరుకుతుంది బాస్ చూసారంటే నిన్ను తిట్టి చంపేస్తారు ఏ 100,000 రూపాయలు ఖర్చు పెట్టిన స్పాన్సర్ పేరును ఎప్పుడైనా మెన్షన్ చేసావా అదంతా కమర్షియల్ బ్రేక్ లో చూపించొచ్చులే వాస్ ఫౌండ్ ఇన్ ద డీప్ వాటర్స్ ఆఫ్ ద లేక్ నియర్ దోబిగాడ్ ఇన్ ద సిటీ టుడే The city police spokesperson informed the media persons that it's a case of suspected homicide. The spokesperson had no doubt about the brutality of the murder. On account of the injuries to the body, the body was retrieved from the lake and shifted to the mortuary. The identity. చూడు కెమెరా అది టీవీ ఛానల్ షూటింగ్ లా ఉంది కదా షూటింగ్ ఏనా ఎవరు రికార్డ్ చేస్తా ఉంటే పక్కిళ్ళు నీకే చెప్పేది పక్కిళ్ళ మండుంటే దిస్ ఇస్ అ పబ్లిక్ ప్లేస్ అండ్ వి హావ్ అ రైట్ టు స్టాండ్ హియర్ ఉద్దుందా లేదా అంటే కెమెరా ముందు ఉంటావా అండ్ వి హావ్ అలా అలాగే చేస్తాను ఏం చేస్తావు కెమెరా ముందు వెళ్దాం అల్దు ఫల్దు కొల్లే తుమి కీ కర్ జేపి అవదర గలబను ఇదేమో వాళ్ళ అయ్య స్థలం లాగా ప్రవర్తిస్తున్నాడు ఓకే తమ్ముడు చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రుల పేరుని పాడు చేయకు తెలుగులో మంచి బూతులు వాడికి కూడా వచ్చు ఏ సిద్ధు నేను చెప్పినట్టు ఒక మంచి బూత్ మాట్లాడి చూపించే వెళ్ళకి ఓరా పిచ్చి నా కొడక అది నీకు ఇది నేర్పించిన రాస్కల్ని ఎల్లి పిలువురా చూడవయ్య ఏంటిది ముందలు ఇక్కడి నుంచి మీరు ఇద్దరు వెళ్ళండి మన పనులు మనల్ని చేసుకోనియకుండా డిస్టర్బ్ చేయడానికి వచ్చేస్తున్నారు హావ్ ఎ నైస్ డే షూటింగ్ లా ఉంది కదా టీవీ ఛానల్ షూటింగ్ అవునా ఓకే డైలాగ్ చెప్పకండి అని ఎవరన్నారు అది గాటి చూడు ఇక్కడ ఉన్న పెద్ద పాష్ హోటల్ హోటల్ గ్రాండ్ 5 స్టార్ అలా అంటే చాలా ఆడంబరమైన పెద్ద పెద్ద ధనవంతులందరూ వచ్చి ఉండే హోటల్ అది వచ్చే వారం మనకు కూడా అక్కడే రూమ్ బుక్ చేశాను హనీమూన్ కాటేజ్ బుక్ చేయడానికి ఎంత అయిందో తెలుసా 30,000 రూపీస్ 30,000 అయ్యయ్యో ఒక్క రోజుకా లేదు ఒక్క రోజుకి కాదు సంవత్సరానికి ఇంత అమాయకురాలు ఉండామేంటి చార్ల్స్ రాజకుమార్ కూడా వచ్చి నివసించిన హోటల్ ఇది ఒక రోజు కాకపోతే ఒక రోజు మనం కూడా ఒక చిన్న రాజకుమారుడు రాజకుమారి అవ్వాలి కదా కానీ అంత డబ్బు మన దగ్గర ఉందా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి మా బాస్ మన గురించి ఏర్పాటు చేసిన హనీమూన్ గిఫ్ట్ ఇది ఎ బ్యూటిఫుల్ పెలేషియల్ రూమ్ ఆయనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ వల్ల దొరుకుతాయి ఇలా వేస్ట్ చేసే డబ్బు ఊరికి పంపిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు కదా చట్టం చాలేదా తర్వాత చాట్లాడుచుందాము ఏమంటున్నారు ఈ కాకకి కి కుక్కులు నాకేం అర్థం కాలేదు వాటి వైపు చూడు ఏంటండి ఇది తెలుగువాడు తెలుగువాడు బెంగాలీయా తెలుగువాడు అదిగో అక్కడ అదే మన ఊళ్ళో ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చిందని చెప్తున్నాడు పద మనం దిగాల్సిన స్టాప్ వచ్చింది వేరే వాళ్ళు మాటలు వింటే గానీ కొందరికి నిద్ర రాదు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారో తెలియట్లేదు
దేవా నేను జిబ్రడ్ చేయి ఆ వీడియోని వెంటనే టెలికాస్ట్ చేసి ఆ అమ్మాయిని ఎవరైనా గుర్తుపడతారేమో చూద్దాం అదంతా ప్రాబ్లమే కాదు యా ఓకే బాబు అజిత్ కొంచెం ఆగు బాబు నేను కూడా అక్కడికే వస్తున్నా కొంచి సంచి పట్టుకుంటావా దేవా ఒక రోషం ఇదేంటి అంకుల్ సంతలో ఉన్నవనే తీసుకొచ్చేసినట్టున్నారు కొంతమంది అంతే ఇంటికే తీసుకొచ్చి మంచి వస్తువులు అమ్మారనుకో అది వాళ్ళకి నచ్చదు ఈ హౌరా బ్రిడ్జిలో మట్టి పెట్టిపోయిన వస్తువులు కొనుక్కొని తింటమే నాకు నా కొడుకులకి పిల్లలకి ఇష్టం నేను మళ్ళీ ఫోన్ చేస్తాను తొందరగా నెట్టకండి అదే మీ సెక్రటరీ ఇది కొనుక్కొని తీసుకెళ్లి వంటగదిలో పెడితే తను చాలా సంతోషిస్తుంది అలాగా అయితే నేను ఒకసారి ఆంటీని కలవాలి మరి బయటికి వస్తే సరే ఆంటీ మీద అన్ని చాడీలు చెప్తున్నారు అయ్యో నువ్వు నా పొట్ట కొట్టద్దు అర్థమైందా ఎవరు పొట్ట కొట్టాలని చూస్తున్నారు సెక్రటరీ గారు జానా అది నువ్వేనని చెప్పాలిగా ఏమైంది సెక్రటరీ ఈ మధ్య మీ ఇంటికి పెద్ద పెద్ద విఐపీలు విందుకు రాలేదా ఏంటి మనం ఎక్కడో విందుకు వెళ్ళినట్టు ఇప్పుడంతా రాజకీయ ఆఫీసులకి ఈ మధ్య వెళ్ళలేకపోతున్నాం కదా హలో సునీత నేను ఆల్రెడీ ఈవెంట్తో చెప్పేశాను నెక్స్ట్ న్యూస్ అవర్ లో ఆ రెండు ఫోటోలతో పాటు అమ్మాయి ఫోటో కూడా పెట్టమని ఎవరైనా ఆ అమ్మాయిని గుర్తుపడితే ఇన్ఫార్మ్ చేస్తారు కదా యా లేకపోతే ఇంకో బాడి ఇంకెక్కడైనా తేలుతుందేమో ఎవర్రా ఎవరు చచ్చిపోయారంట ఎవరో ఏంటో వివరాలు తెలియలేదు కానీ తెలుగే మన దోబిగాడు లేక్ సైడ్ లోనే ఆ శవం దొరికింది మర్డర్ ఏంటుంది అతను తెలుగోడని నువ్వెలా చెప్పగలుగుతున్నావు మొన్న రెండుసార్లు నేనే చూశాను తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు తెలుగోడైనా గట్టోడే మీకు మంచి పని దొరికింది నేను చూసినప్పుడల్లా అతనితో ఒక అమ్మాయి ఉంది అలాంటప్పుడు మరో శవం ఎక్కడ తేలుతుందో క్లవర్ కొట్టాలని ఎవరో ఏదో చేసినట్టున్నారే అబ్బో ఇది వేస్తే అయిపోతుందనుకుంటాను అమ్మా కమ్మని చక్కర్లేదు ఊరికే ఆడండి అయితే అసలైన ముక్క ఎవరి దగ్గర ఉందో తెలిసిపోయింది అయితే డైమండ్ నేను వేసేస్తాను అయితే నేను వేసేస్తా సరే అలా అయితే నువ్వే పెట్టుకో తీసుకెళ్ళండి లోపలికి తీసుకెళ్ళండి ఊర్జిలో కూర్చోబెట్టండి తీసావా లేదా రేపొద్దున టీవీలో రావాలి మరి కానీ జనం నమ్మాలి కదా ప్రజలు గొర్రెలయ్యా ఏం చెప్పినా నమ్మేస్తారు అలా ఏం కాదు మంచి కంటెంట్ అయితే టిఆర్పి పెరుగుతుంది కదా కానీ ఆయన ఏమంటున్నాడు అన్నయ్య అతని పూజలు టీవీలో టెలికాస్ట్ చేయమంటున్నాడు బెస్ట్ ఆ అమ్మాయి కురాల్ని ఎలా టార్చర్ చేస్తున్నారు ఏంటి రాక్షసులా కొమ్ములతో చదువు సంజయమి లేదా ఇలా చూడన్నయ్య 24 గంటలు చదివితే నేను దానిలో పిచ్చిదని అయిపోతా దాని బాత్రూమ్ లో పడే బాబు అమ్మగారాభం వల్లే వీళ్ళిద్దరు అసలు చదవట్లేదు నా చెప్పొద్దురా దుద్దులు వచ్చేస్తాయి వస్తే రానిలే ఇప్పుడు ఏమన్నా పెళ్లి చేసుకోబోతున్నావా ఏంటి అలా చెప్పండి ఏయ్ పెళ్లి చదువుకోండి నువ్వు మాకు ఆర్డర్ లేక సాటర్డే నైట్ కార్ చాడడానికి నాన్న ఎప్పుడో పర్మిషన్ ఇచ్చేశాడు తెలుసా నాన్న లేని సమయంలో చిన్నప్పటి నుంచి ఇల్లు చూసుకోమని మా నాన్న కూడా నాకు ఇచ్చాడు అర్థమైందా అంతే కదా యానేమ్మా చూసావా నాన్న పేరు ఎత్తగానే ఇలా గంట నీరు పెట్టుకుంటావు ఎందుకే మీరు ఇలాంటి టాపిక్స్ మాట్లాడతారు చూడండి ఉదయం నుంచి గొంతు చెంచుకొని మాట్లాడి అలిసిపోయి వచ్చాను నువ్వు వెళ్ళి టీ పట్టరా పోయి నువ్వెక్కడికి వెళ్తున్నావు వీళ్ళిద్దరిని ఎందుకు పెంచుతున్నావు వాడికి టీ పెట్టివ్వడానికి మమ్మల్ని పెంచుతున్నావా మరి దేనికంట మీకు సేవలు చేసే వాళ్ళని తొందరగా చూసుకోండి మాకు లైన్ క్లియర్ అవ్వాలి కదా అర్థమైందా అది సరే అసలు ఇది ఏం మాట్లాడుతుందో నీకు అర్థమైందా అది కూడా నాకు అర్థం కాదనుకున్నావా సిగ్నల్ దొరికిన తర్వాత కూడా నువ్వు ఈ విషయంలో ఆలస్యం చేయకుండా త్వరగా ఓ నిర్ణయం తీసుకో లేదనుకో వీళ్ళిద్దరూ నిన్ను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అరవకండి నువ్వు ఇవన్నీ చెప్పి టాపిక్ మార్చుకు మళ్ళీ దయ్యాన్ని వదిలిస్తున్నారు ఇలాంటి చోటికి
ఏ మంచి కుటుంబం నుంచి అయినా ఒక ఆడపిల్లని పంపిస్తారా? ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పాను మీకు ఇది అమ్మేసి వేరే చోటుకి వెళ్దామని? వింటే కదా నాన్న సెంటిమెంట్ అంటూ ఎంతకాలం ఈ టార్చర్ భరించేది. ఎందుకనే ఇవన్నీ మాట్లాడి అమ్మని బాధ పెట్టావు? ఫెడరేషన్ కప్ ఆఫ్ మొహమ్మద్ అవార్డ్స్ రాగానే అమ్మ ఎంత ఆనందపడిందో. నాన్న ఆ టీం గోల్ కొట్టిన సందర్భాన్ని ఈ ఫ్లాట్ లో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు తెలుసా? అమ్మ చాలా చాలా హ్యాపీగా ఉంది. దాని కంటిన్యూషనే ఈ కాజ్ గేమ్. ఇది చాలు బీపీ పెరగడానికి. సారీ అని చెప్తున్నాగా. నేను కష్టపెట్టాలని అనలేదు. నేను అనవసరంగా నోరు జారాను. నేను సారీ అని చెప్తున్నా కదా. నాకు తెలుసు నీకు ఇంటితో ముడిపడిన జ్ఞాపకాల గురించి. మీరు మీ నాన్నగారు మీ జీవితం ఇక్కడ స్టార్ట్ చేశారని, ఎన్నో జ్ఞాపకాలు మీ మనసులో ఉన్నాయని. కానీ ఈ దెయ్యాలు భూతాలు వదిలించటమే నాకు చాలా తలకనిపిగా ఉంది. అదే నేను కొన్ని సమయాల్లో అనుకుంటుంటాను ఈ అట్మాస్ఫియర్ నుంచి వెళ్ళిపోవాలని. ఆడపిల్లలిద్దరూ బాగా ఎదిగిపోతున్నారు కదా. మీ నాన్న మనకి సంపాదించి పెట్టింది ఒకటి. ఒకసారి ఇలా రండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఇక ఈ ఫ్లాట్ వదిలి మనం ఎక్కడికి వెళ్ళేది లేదు. చాలామా, అయ్యో కరెంటు పోయింది.